हाय एवरीवन, वेलकम टू प्राच्य तेलुगु व्लॉग्स एंड कुकिंग। इवाला मनम सूपर टेस्टी निप्पट मसाला एला तैयार चेसुकोवालो चूसेद्दाम। लास्ट वीडियो नेनु निप्पट्लु एला तैयार चेसुकोवालो चूपिंचानु कदा, सो ई वीडियो लो निप्पट मसाला चूसेद्दाम। इक नेनु रेंडु रकालवि चूपिस्तानु, सिंपल गाने उंटुंदी तोंदरगा अयिपोतुंदी। सो मुंदुगा ओक प्लेट तीसुकोनी इक नेनु निप्पट पेट्टुकुंटुन्नानु। रेंडु रकालु चूपिस्तानु अनि चेप्पानु कदा, सो नेनु 4 तीसुकुन्नानु अन्नमाट। इप्पुडु दानिपैकि माडिकाय तोक्कु उंटुंदी कदा, मैंगो तोक्कु, अदि अप्लाई चेसुकोवाली। మాడికాయ తొక్కనే కాదు, ఏ టైప్ ఆఫ్ పికలైనా వేసుకోవచ్చు। మీ దగ్గర టొమాటో తొక్కుంటే వేసుకోవచ్చు, లేదంటే అల్లం కాని తెల్లగడ్డది కాని ఏది ఉన్నా వేసుకోవచ్చు అన్నమాట। సో ఇలా అప్లై చేసుకొని దానిపైన సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి। సో ఇక నేను రెండు ఒక రకం రెండు ఒక రకం చూపిస్తాను। ఆనియన్స్ అనేవి చాలా సన్నగా కట్ చేసుకోవాలి। ఇప్పుడు టొమాటోస్ కూడా పెట్టుకుందాం। ఇప్పుడు పైన కొత్తిమీర వేసేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది। సింపుల్ గా ఇలా చేసుకోవచ్చు। ఇంకొకటి కూడా చూపిస్తాను, అది వచ్చేసి గ్రీన్ చట్నీ అన్నమాట। ఇది గ్రీన్ చట్నీ ఎట్లా చేశానంటే, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, రెండు పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి। వాటర్ అనేది ఎక్కువ వేసుకోకండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది। ఎక్కువ వేసుకుంటే వాటర్ అయిపోతుంది, అప్లై చేయడానికి రాదు। సో కొంచెం వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని దానిపైన అప్లై చేసుకోవాలి। ఇప్పుడు దానిపైకి మళ్ళీ కొద్దిగా ఆనియన్స్, టొమాటోస్, అలానే క్యారెట్. క్యారెట్ తురుముకొనన్న వేసుకోవచ్చు, గ్రేట్ చేసుకొనన్న వేసుకోవచ్చు, లేదంటే సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు పైన చిల్లీ పౌడర్ కొద్దిగా, చాట్ మసాలా, గరం మసాలా, అలానే నిమ్మకాయ, ఒక హాఫ్ నిమ్మకాయ తీసుకొని ఇలా లైట్గా పిండుకోవాలి। ఎక్కువ పిండుకోకూడదు అన్నమాట, మళ్ళీ టేస్ట్ బాగోదు। సో ఇప్పుడు పైన మిక్చర్ వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే। సో చూసారు కదా, నిప్పట్ మసాలా రెడీ అయిపోయింది। నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది। సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్।